ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రేమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాను. మన కర్మెల్ రివైవల్ మినిస్ట్రీస్ ద్వారా ప్రభు అనుగ్రహించుచున్న ఈ అనుదినపు వర్తమానం, అభిషేక వర్తమాన కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని మేము ఎంతో సంతోషిస్తున్నాం. మహా ఉచితమైన దేవుని కృపను బట్టి ఈ సంవత్సరం అంతా కూడా ఈ విధంగా ప్రతిదినం ప్రతిరోజు ఈ విధంగా మీకు వర్తమానాలు, ఈ షార్ట్ మెసేజ్ కానివ్వండి, ఈ ఉదయకాలం 5-10 నిమిషాలు వాక్యాలు కానివ్వండి, ఇవన్నీ చేయడానికి దేవుని కృప తోడుగా ఉంది. అదే సమయంలో దేవుని యొక్క కృప చేత మీ అనుదిన ప్రార్థనలు ఇవన్నీ కూడా ఈ పరిచర్య విధంగా కొనసాగడానికి ప్రభు సహాయం చేశారు. అందుని బట్టి మీ అందరికీ పేరున నా కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాను. ప్రభు యొక్క కృప ఈ సంవత్సరం ఈ విధంగా మనల్ని ఆయన బలపరిచి నడిపించాడు. ఆయన యొక్క వాక్యాలు వినడానికి కృపలో ఆ విధంగా వాక్యాలను అనుసరించి మనం నడవడానికి ప్రభు మనకు సహాయం చేశారు. మరింతగా ఆయన కృప చేత మనం ఆ విధంగా బలం పొంది ముందుకు నడిపించబడతాం గాక. ఆమెన్. హల్లెలూయా. సో దేవుని పిల్లలారా, ఈ రోజున మనం గమనించినటువంటి లేఖన భాగం మరొకసారి ఈ సంవత్సరంలో ఈ ఆఖరి మాసంలో ఉన్నాం కాబట్టి ఈ డిసెంబర్ మొదటి తేదీన మనకు ఆయన అనుగ్రహించినటువంటి వర్తమానం, అభిషేక వాక్కు, వాగ్దానపూరితమైన మాట ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడు, ఆ మాటను గురించి ఈ 2 రోజులు కూడా, ఈ చివరి 2-3 రోజులు కూడా ఈ మాటలు మీకు తెలియచేయాలని నేను ఆశపడుతున్నాను. సో దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినప్పుడు ఇమ్మానుయేలును గురించి, అంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు. సో దేవుని యొక్క వాక్యంలో అపొస్తల కార్యంలో మనం గమనిస్తే 18వ అధ్యాయంలో ఓ రోజున దేవుడు దావీదు పౌలుకి ఆయన ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడిన మాట ఏంటంటే, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడుకు, నీకు హాని చేయడానికి ఎవడు నీ మీదుగా రాడు అని ఆ పట్టణంలో ఉన్నటువంటి సమయంలో దావీదు సువార్త ప్రకటిస్తూ ఆ ప్రాంతానికి వెళ్ళున్నారు. ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలని ఉద్దేశించి వారికి ఈయన భయపడుతూ ఈయన కలవరపడతాడేమో అని దేవుడు ముందుగానే పౌలు గారికి దర్శనమై చెప్తున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడుకు, ఎవడు నీ మీదకి రాడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నివసిస్తున్న ప్రాంతం, నీవు నివసిస్తున్నటువంటి గ్రామం, పట్టణం, పెద్ద మెట్రో సిటీస్ కూడా కావచ్చు, వాటి మధ్యలో నువ్వు ఉన్నటువంటి కారణాన్ని బట్టి దేవుడు నీతో ఆయన కూడా ఈరోజు నేను చెప్తున్నా అంటే, నేను నీకు తోడై ఉన్నాను, ఎవడు నీకు హాని చేయడానికి నీ మీదకి ఎవడు రాడు. కారణం ఏంటి, ఎందుకు దేవుడు పౌలు గారితో ఈ మాట చెప్పాడంటే, పౌలు గారి యొక్క జీవితం ద్వారా, పౌలు గారి ద్వారా దేవుడు గొప్పగా అనేకుల్ని రక్షణలోకి నడిపించాలని ఆ యొక్క వచనంలోనే వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, నాకు ఈ పట్టణంలో బహు జన సమూహం ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. మరి దేవుని యొక్క కృపచేత, దేవుని యొక్క చిత్తానుసారంగా దేవుడు ప్రతి ఒక్కొక్కరిని తన కొరకు, తన నామ ఘనత కొరకు, తన చిత్తానుసారంగా వాడుకునే వేళలో ఎదురయ్యే ఏ పరిస్థితిలోనైనా సరే పౌలు గారి ద్వారా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది రక్షణ నొందాలి కనుకనే దేవుడు అంటాడు, నేను నీకు తోడై ఉన్నాను. సో దేవుడు మనకు తోడై ఉన్నటువంటి ఆ విషయాలు ఈ మాసంలో చాలా దినాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. కొన్ని ఆదివారాలు, కొంత సోమవారం, శుక్రవారం ఈ దినాలు తప్ప మిగతా ఎక్కువ భాగం ఇంచుమించుగా 20 రోజులు మనం ఈ యొక్క ఇమ్మానుయేలు దేవుని తోడు అని గురించి మనం ధ్యానిస్తూ వస్తున్నాం కదా. మరి ఈ రోజును కూడా ఆయన మనకు అనుగ్రహిస్తున్న ఈ మాట ఉద్దేశం ఏంటంటే, మన ద్వారా ఆయన తన చిత్తాన్ని నెరవేర్చుకోవాలని ఆయన సంకల్పించున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో నేను నీకు తోడే ఉన్నాను. ఎందుకో దేవుడు మనకు తోడే ఉంటాడంటే, ఏదో మనం శుభ్రంగా తిని తాగి శుభ్రంగా విశ్రాంతి తీసుకుంటూ మన జీవితం సాఫీగా వెళ్ళిపోవాలనే ఉద్దేశం కాదు. దానికోసం, దానికంటే కూడా నీ ద్వారా ఆయన యొక్క సన్నిధిలో రక్షణ నొందవలసినటువంటి వారి విషయమై ఆయన కలిగి ఉన్నటువంటి గొప్ప తలంపు. అందుకే దేవుడు పౌలు గారితో ఆ మాట చెప్పాడు, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయడానికి ఎవడూ నీ మీదకి రాడు, ఈ పట్టణమందు నాకు బహు జనము ఉన్నారు. ఆ విధంగానే దావీదు దేవుని తోడుని బట్టి ఆ గ్రామం, ఆ పట్టణంలో సువార్త ప్రకటించినప్పుడు అనేక మంది రక్షించబడ్డారు అని
దేవుని యొక్క లేఖనంలో రాయబడింది. మరి రోజున నీ వ్యక్తిగత జీవితంలో ఒక్కసారి నేను పరిశీలన చేసుకో. నీకు దేవుడు తోడని ఎందుకు ఆయన అనుగ్రహిస్తున్నంటే నీ మూలముగా రక్షణ నొందవలసిన వారు ఉన్నారు. సో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కనుక నీవు నోరు తెరిచి మాట్లాడి జనులకు సువార్తను ప్రకటించి జనుల రక్షణలోనికి నడిపించేటువంటి బాధ్యత నీ మీద దేవుడు మోపాడు. ఆ యొక్క పని నీవు చేయాలి. దేవుడు నీకు తోడై ఉండే పని దేవుడు చేస్తున్నాడు. అదే సమయంలో నీవు దేవుని యొక్క తోడును కలిగి ఉన్నటువంటి నీవు వెళ్ళి సువార్త ప్రకటించి అనేకుల్ని దేవుని యొక్క సన్నిధిలోనికి రక్షణలోకి నడిపించాలి. నువ్వు వెళ్ళి నీ మాట నోరు తెరిచి నువ్వు చెప్తుంటే నిశ్చయం అనేక మంది నీ మాటకు విధేయులు అవుతారు. కారణం ఏంటంటే దేవుడు నీకు తోడే ఉన్నాడు కనుక నీ మాటను అవునని కానీ కాదని కానీ చెప్పలేము అన్న రీతిలో నువ్వు చెప్పినట్లుగా వారు విధేయులై దేవుని దగ్గర రావడానికి దేవుడు నీకు కృప చూపిస్తాడు. హల్లెలూయా. పితృడైన పౌలు యొక్క నోటి మాటకు దేవుడు తోడే ఉన్నాడు, ఆయనకు తోడే ఉన్నాడు కనుక పౌలు గారు చెప్పిన ప్రతి మాటను ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు విశ్వసించి రక్షణలోకి వారు వచ్చినట్లుగానే ఈ దినాల్లో కూడా నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు నీకు తోడై ఉన్నందువలన నిశ్చయముగా నీవు అధైర్పడిన అవసరం లేదు, కలవరపడిన అవసరం లేదు. ప్రభు నీకు తోడుగా ఉన్నాడు కనుకనే ఆశ్చర్యకరుడైనటువంటి దేవుని కరుణాహస్తము ద్వారా నీవు మాట్లాడిన ప్రతి మాటకు విలువ కలుగుతుంది. ఆమెన్. హల్లెలూయా. ధైర్యంగా చెప్పు, నా మాటకు దేవుడు విలువనిస్తున్నాడు. కారణం ఏంటంటే నాకు ఆయన తోడే ఉన్నాడు. నేను వెళ్ళి చెప్తున్నటువంటి మాటను దేవుడు స్థిరపరుస్తాడు. ఖచ్చితంగా అద్భుతం జరుగుతుంది అని నీలో ఒక కాన్ఫిడెన్స్, నీలో ఒక విశ్వాసం ఈ యొక్క ముగింపు దినాల్లోకి వచ్చే సంవత్సరంలో జస్ట్ ఇక 3 డేస్లోనే 365 రోజులు మనం దాటబోతున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలుగా ఈ రోజును గమనించండి. దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి కృప చేత దేవుడు మరలా నీకు ధైర్యాన్ని, విశ్వాసాన్ని, నిరీక్షణను కలుగు చేస్తున్నాడు. నువ్వు వెళ్ళి నోరు తెరిచి మాట్లాడటం ప్రారంభిస్తే దేవుని తోడును బట్టి అనేకుల్ని నువ్వు రక్షణలోకి తీసుకొస్తావు, అనేకుల్ని ప్రభు కొరకు నువ్వు సంపాదిస్తావు. పితృడైనటువంటి పౌలు యొక్క పరిచర్య ద్వారా దేవుని యొక్క సన్నిధిలో ఎవరెవరైతే రక్షణను పొంది ఉన్నారో వారందరి విషయమై పౌలు గారి యొక్క లెక్కలో ఆయన చేర్చి ఉంటాడు. ప్రతి ఆత్మను ఆయన నోటి మాట ద్వారా, సువార్త ద్వారా రక్షణ పొందిన వారందరినీ గ్రంథస్థం చేయబడి ఉంటుంది. అలాగే ఈ అంత్య దినాల్లో ఉన్నటువంటి మనకు కూడా మనం నోరు తెరిచి మనం మాట్లాడినటువంటి ప్రతి మాట ద్వారా రక్షణలోకి వచ్చినటువంటి ప్రతి వ్యక్తి కూడా నిత్యముగా వారి పేరు వారి యొక్క సంఖ్యలో లేక వారి యొక్క లెక్కల్లోకి దేవుడు వారందరినీ చేరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాల్ యాంగిచో గారు అని మీకు ఒక దైవజనుడికి తెలిసే ఉంటాడు. ఆయన సౌత్ కొరియాలో ఉన్నటువంటి గొప్ప దైవజనుడు. ప్రపంచంలో ఏజి చర్చ్, అసెంబ్లీ ఆఫ్ గాడ్ అనే చర్చిని ఆయన ద్వారానే ప్రారంభించబడింది. ఆ చర్చికి ఆయన చాలా పెద్ద లీడర్. ఆయన ఒక ఆదివారపు ఆరాధనలకి చాలామంది వస్తారు, చాలా లక్షల మంది ఆరాధనలో పాల్పొందుతారని నేను కూడా ఆయన పుస్తకాలు చదివాను. పెద్దలు దైవజ్యం లేసన్ గారు చెప్పినప్పుడు కూడా నేను కూడా విన్నాను, కొంతమంది ద్వారా కూడా నేను విన్నాను. అటువంటి గొప్ప దైవజ్యుడు ప్రారంభం ఎలాంటిదనంటే ఒక బుద్ధిస్ట్, ఒక బౌద్ధ మతానికి సంబంధించిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఎవరెళ్ళి సువార్త ప్రకటించారంటే పెద్ద ప్రసంగికులు ఎవరు వెళ్ళలేదు. పెద్ద బాగా బైబిల్ ట్రైనింగ్ చేసిన, టీచింగ్ చేసిన, టీచింగ్ చేయగలిగిన కెపాసిటీ ఉన్న వాళ్ళు వెళ్ళి ప్రకటించలేదు. జస్ట్ 8 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అమ్మాయి ద్వారా ఆయన యేసుక్రీస్తుని తెలుసుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. 8 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆ అమ్మాయి ద్వారానే ఆయన రక్షణలోకి వచ్చాడు, యేసుక్రీస్తుని తెలుసుకున్నాడు, రక్షించబడ్డాడు. ఈరోజున ఆయనకి ఆయన ద్వారా, ఆయన పుస్తకాల ద్వారా, ఆయన ప్రసంగాల ద్వారా ఎంతమంది అయితే రక్షణలోకి వచ్చున్నారో వారందరూ పాల్ యాంగేచో గారి యొక్క పేరును మాత్రమే కాదు ఆయనకు సువార్త ప్రకటించిన ఆ అమ్మాయి లెక్కలో కూడా వారందరూ చేర్చబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతో గొప్ప ఉన్నతమైన భాగ్యం. ఒకసారి ఆలోచించండి, మాటి మాటికి ఆ అమ్మాయి వెళ్ళి ఆ దైవజనుడు పాలాంగిచ్చు గారికి రక్షణ పొందకముందు ఆయనకి ఆమె వెళ్ళి మాటి మాటికి చెప్పటం బట్టి ఆయన ఆ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని బైబిల్ తీసుకొని చదివి రక్షణలోకి నడిపించబడ్డాడు. ఆయన కృపను బట్టి, దేవుని యొక్క కృపను బట్టి ఆ దైవజీవుడు పాలాంగిచ్చు గారిని కల్లారా నేను కూడా చూడడానికి ప్రభు నాకు సహాయం చేశాడు. మన
భారతదేశంలో మన హైదరాబాద్ ప్రాంతంలో ఆయన మీటింగులు పెట్టినప్పుడు ఆ స్టేజ్కి సమీపమున ఉండి ఆ దైవజనులు చూసేటువంటి గొప్ప కృపను ఆ ధన్యతను నాకు కూడా అనుగ్రహించాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన నోటి మాట ద్వారా ఎన్నో లక్షల మంది రక్షణలోకి వచ్చారు కదా, అదంతా క్రెడిట్ ఆయనకే కాదు, ఆయనను రక్షణలోకి నడిపించిన ఆ మైక్ కూడా ఉంటుంది దేవుని సన్నిధిలో. హల్లెలూయా. అలాగే ఈరోజు నీవు కూడా నీ నోరు తెరిచి మాట్లాడటం ద్వారా, నీకు దేవుని తోడు ద్వారా, నువ్వు మాట్లాడిన ప్రతి మాటకు ఆయన నీరు కట్టి ఫలింపచేస్తున్నాడు గనుక, నీ ద్వారా రక్షణ పొందిన వారందరినీ నీ యొక్క లెక్కలోకి ఆయన చేరుస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గనుకనే నువ్వు విశ్వాసంతో ధైర్యంగా ఉండు. దేవుని యొక్క సన్నిధిలో నిన్ను నీవు జ్ఞాపకం చేసుకో. దేవుని తోడును ఆయన సన్నిధిలో నువ్వు అనుభవిస్తూ నువ్వు వెళ్ళి కనబడిన ప్రతి వారికి క్రీస్తు ప్రేమను ప్రకటించు. ఒక్కసారి మా చర్చికి రండి, దేవుని యొక్క వాక్యాన్ని వినండి, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి మీ కుటుంబంలో ఉన్నటువంటి కన్నీళ్ళు, శాపం, దుఃఖం, రోగం ఏదైనా సరే దేవుడు యేసుక్రీస్తు నామములో నన్ను ఏమడిగినా నేను ఆయన మీకు అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి ఆ మాట ప్రకారంగా నువ్వు వెళ్ళి చెప్తే వారికి నిశ్చయముగా నీ నోటికి దేవుడు నీకు తోడై ఉన్న కారణాన్ని బట్టి ఆ మాటలు దేవుడు స్థిరపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. గనుక వారిని నువ్వు రక్షణలోకి నడిపిస్తావు, ప్రభు నీకు ఆ విధంగా తోడై ఉండి పౌలు గారి ద్వారా రక్షణలోకి అనేకులను నడిపించినట్లుగా దేవుడు మన అందరికీ తోడై ఉండి మన ద్వారా రాబోతున్న కాలంలో అనేకులని రక్షణలోకి ఆయన నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిన మా తండ్రి, మీ పాదాలు స్తోత్రం. ఉదయ కాలం ముందు నా ప్రభు నాతో మాతో మీరు మాట్లాడి మమ్మల్ని మీరు బలపరిచారు, తయారుపరిచారు, అందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. మరి ఈ రోజున తండ్రి మాకు మీరు తోడై ఉండి, అయ్యా పితృడైనటువంటి పౌలు గారికి తోడై ఉండి ఆ పట్టణంలో అనేకులను రక్షణలోకి ఆయన నోటి మాట ద్వారా మీరు నడిపించారు, సువార్త ప్రకటన ద్వారా. ఆ విధంగానే మాకు కూడా మీరు తోడై ఉండి మేము నివసిస్తున్న గ్రామమైన పట్టణమైన అయ్యా మహానగరాలైన మా ద్వారా మీరు అయ్యా ప్రకటించడానికి మీరు అనుగ్రహించున్న ఆ వాక్కుల ద్వారా అయ్యా అనేకులను రక్షణలోకి మీరు నడిపించబోతున్నారని విశ్వసిస్తున్నాం. మా మాటకు మీరు ఆ విధమైనటువంటి అయ్యా స్థిరతను, ఘనతను ఇవ్వబోతున్నారు. మీ కృపను బట్టే నా ప్రభా ఆ మాటను విలువపరిచి స్థిరపరచిపోతున్నారు. అందుకే స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ మాటలు నీ ప్రియబిడ్డలందరూ జీవితాల్లో ఒక్కొక్కరు ఒక్కొక్కరు నాయన మీ కృపకు పాత్రులై మీ శక్తి ద్వారా మీ యొక్క నాయన కృప ద్వారా ఆ విధంగా అనేక ప్రాంతాల్లో అనేక ఆత్మలకి మీ వాక్కును చెప్పి మీ యొక్క కృప చేత రక్షణ భాగ్యంలోకి నడిపించడానికి సహాయం చేయండి. మీ ఎదుట నిలబడిన రోజున వారి వారి వరుసల్లో వారి వారి యొక్క నాయన లెక్క చూచినప్పుడు ఆ యొక్క క్రమంలో వారి ద్వారా సువార్త ప్రకటించబడి ఎంతమంది అయితే రక్షణలోకి వచ్చినారో వారందరిని బట్టి వారికి మీరు అయ్యా ఘనతను ఇస్తారని మీ లేఖనాల ద్వారా మీరు తాటపరిచారు. కనుక ఆ విధమైన విశ్వాసంతో ప్రిబిడలని మేమందరము మీ తోడును కలిగిన వారమై అనేకుల్ని ఆ విధమైన రక్షణ మార్గంలోకి నడిపించడానికి సువార్త చెప్పి కన్నీళ్ళలో, దుఃఖంలో, రోగంలో, శాపంలో, దరిద్రతలో ఉన్నవారిని మీ పేరట విడుదల కలిగింపచేసి మీ యొక్క సన్నిధిలో ఉన్న ఆనంద సంతోషాల ద్వారా వారిని నింపేటట్లుగా మీ పాత్రలుగా మమ్మల్ని వాడుకోండి. మీ తోడుని ద్వారా మమ్మల్ని నడిపించి మీ నామాన్ని ఘనపరచుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడు పర్యంతం దేవుని తోడు ద్వారా రక్షణ మార్గంలోకి అనేకులను నడిపించడానికి తీర్మానం చేసిన వారందరికీ కృపతోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. 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 హల్లెలూయా. ప్రభు పేట అందరికీ వందనాలు. నిశ్చయం ప్రభు మనకు తోడుగా ఉండబోతున్నాడు. నీతో ఆయన మాట్లాడినట్లుగా అనేకుల్ని నీ యొక్క జీవితం ద్వారా నీ లెక్కలోకి అనేకులు చేర్చబడేటట్లుగా ప్రభు సహాయం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభు పేట అందరికీ వందనాలు. మర్చిపోకండి, ఈ వాక్యం విని మీ యొక్క జీవితాల్లో దీవించబడ్డారు కాబట్టి ఈ వాక్యాన్ని విన్న తర్వాత లైక్ చేయండి. లైక్ చేసి అనేకులకి షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. కృతల్ని సబ్స్క్రైబ్ చేపించేటట్లుగా మీరు సహాయం చేయాలని ప్రేమతో కోరుకుంటున్నాం. ప్రభు మనకు తోడుగా ఉండను గాక. ఆమేన్.